ఇక దీనికి కౌంటర్గా ప్రాజెక్టులపై చర్చకు మేము సిద్ధమని హరీష్ రావు కూడా చెప్పినట్టు ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పానంగా పెట్టిందని ఆరోపణ. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కృష్ణా నీటిలో 50% వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20% మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల కాకముందే కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించాలని చెబుతూ సంతకం పెట్టిందని, రాష్ట్ర ప్రజలు ప్రాణంగా పెట్టిందని తను విమర్శించారు. ఇక తాము గతంలో చర్చబడితే సన్నద్ధం కాలేదన్న సాక్షి కాంగ్రెస్ తప్పించుకుందని, తాము అలా కాదని ధైర్యంగా చర్చకు వస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆదివారం ఎల్బీనగర్ పడంచెరువు అసెంబ్లీ నియోజకవర్గాల భారత కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డులకు ప్రాజెక్ట్ అప్పగిస్తే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సాగు తాగునీటి సమస్యలు వస్తాయని, హైదరాబాద్లో మంచినీటి సమస్య ఏర్పడుతుందని కూడా తను చెప్పారు. సో ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే ఇట్లాంటి పంచాయతీలు అనేటువంటిది మీరు చేసినరా మేం చేసినరా అన్నటువంటి ఆరోపణల కంటే వారు పరస్పరం, ఈరోజు అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నాయి, త్వరలోనే 8 నుంచి అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నాయి, దాంట్లో కంపల్సరీ అయితే ప్రజలకు, తెలంగాణ ప్రజలకైతే చెప్పాల్సినటువంటి అవసరం అటు ప్రభుత్వం మీద, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్లు మనకు వస్తున్నాయి అన్నటువంటిది ఉంది, మన పంటలు మనకు పండుతున్నాయి. ఈరోజు ఒకప్పుడు మనము తాగునీటి కోసం కష్టపడుతుండే, ఈరోజు అట్లీస్ట్ కొన్ని చోట్ల మంచి పంటలు పండుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో మరి నిజంగా ఆ బోర్డును కేంద్రానికి అప్పగిస్తే జరిగే పరిణామాలు ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఎవరి ఆధ్వర్యంలో అలాంటిది కేంద్రానికి పెత్తనం ఇస్తున్నారనేది కూడా తెలంగాణ సమాజానికి తెలవాల్సి ఉంది. దాంతోపాటు అవసరమైనగా న్యాయంగా కొట్లాడి మన నీళ్లు మనకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాజకీయాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా, లేదంటే ఫైటింగ్కి పోకుండా, ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ అటు అధికార కాంగ్రెస్ రెండు కలిసి కూడా తెలంగాణ సమాజానికి కావలసినటువంటి నీటిని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసినారు మేము చేసినారు అనే దానికంటే ఇప్పుడు జరగాల్సిన దాని మీద అయితే, ఎందుకంటే మన నీళ్లు వాళ్ళ పెత్తనం పెరిగిందనో, లేకపోతే ఏపీ పెత్తనం పెరిగిందనో, మన పెత్తనం పెరిగిందనకుండా ఏ ప్రాంతానికి కావాల్సినటువంటిది, ఎందుకంటే కృష్ణ అనేది తెలంగాణలో ఎక్కువ పోతుంటుంది. సో దాని ప్రకారము ఇంకోటి అక్కడి జనాభా అక్కడ సాగువేయని, ఇక్కడ సాగువేయని లెక్కలు చేసి మరి ఆ స్టాటిస్టిక్స్ ప్రకారము మన తెలంగాణకి రావాల్సినటువంటి నీటిని తీసుకురావాల్సిన బాధ్యత ఇరుపక్షాల పైన అయితే ఉంది. మీరు చేశారా మేము చేశారా అనేది కంటే కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసినటువంటి విఫలమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు బహిష్కరించడం వల్లనే ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష పాత్రకు చేరారు. మీ మీద నమ్మకంతో కాంగ్రెస్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా మీరా మేమా అనకుండా ఈ 5 ఏళ్ళు అయితే అభివృద్ధి మీద కొట్లాడాలి. అభివృద్ధి మీద ఎందుకంటే ఇప్పుడు జరిగిపోయినది వాటిని తీసుకురాచే పరిస్థితులు లేవు. దాంట్లో ఏమైనా తప్పులు జరిగితే వాటిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజాక్షేత్రంలో పెట్టాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మీరు చేస్తారా మేం చేస్తారామని తెలంగాణ రాష్ట్రం యొక్క కళలని అయితే పూర్తి చేయొద్దు అన్నటువంటిది అయితే మేము డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సమాజం మీ ఇద్దరు కలిసి సరే తప్పులు ఎవరు చేశారనే డిస్కస్ చేసినప్పటికీ తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి అవసరాల నేపథ్యంలో మీరు బోర్డు పైన ఒట్లాడాలి, కేంద్రం పైన ఒట్లాడతారా, రెండు పక్షాలు ఇరు పక్షాలు కలిసి మన ప్రయోజనాలు అయితే కాపాడాలని కూడా కోరుతుంది.